Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీ మెడల్ వంచడానికి జగన్ భారీ స్కెచ్. జగన్ చంద్రబాబుల మధ్య స్పష్టమైన తేడా ఉందని జనం భావిస్తారు. చంద్రబాబు ఏ పని చేయాలన్నా అంత తొందరగా సాహసించరని కూడా అనుకుంటారు. అదే జగన్ అయితే దూకుడుగా ఉంటారని, అమీతుమే తేల్చేసుకొస్తారని కూడా సాధారణ జనంలో ఒక ఖచ్చితమైన భావన ఉంది. కానీ ఏడాదిన్నర జగన్ పాలన మాత్రం కొన్ని విషయాల్లో అచ్చం చంద్రబాబు బాటలోనే సాగుతోంది అన్న అసంతృప్తి అయితే అందరిలో ఉంది. ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని జగన్ తీసుకురాలేకపోతున్నాడు అన్నది అందరిలో ఉంది. రాష్ట్ర హక్కులను కాపాడే విషయంలో జగన్ కూడా తలొగ్గుతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక కేంద్రంలోని మోదీ సర్కార్కి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నా కూడా ఏమాత్రం ఖాతరు లేకుండా కేంద్ర పెద్దలు వ్యవహరిస్తున్నారన్న ఆగ్రహం అయితే జగన్లోనూ ఉంది అంటున్నారు. తాము కేంద్రంతో గొడవలు పెట్టుకోకుండా ఏపీ అభివృద్ధి కోసం పనిచేయాలని చూస్తూ ఉంటే ఢిల్లీ పాలకులు మాత్రం తెగేదాకా లాగుతున్నారన్న బాధ వైసీపీ నేతల్లో కూడా ఉంది. ప్రత్యేక హోదాను మడి చేసినా, విభజన హామీల విషయంలో వెనకంజ వేసినా వైసీపీ సహిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర పెద్దలు మాత్రం ఏకంగా పోలవరానికే టెండర్ పెట్టేస్తుంటే వైసీపీ పెద్దల్లో కోపం కట్టలు తెంచుకుంటోందట. ఇక కేంద్రంతో హనీమూన్ ముగిసిందని కూడా జగన్ భావిస్తున్నట్లే కనిపిస్తోంది. పోలవరం వైఎస్ఆర్ కలల ప్రాజెక్ట్ జగన్కి కూడా అది చాలా కావాల్సిన ప్రాజెక్ట్. మరి దాని జోలుకొస్తే ఎంతకైనా తెగించాలన్నది వైసీపీలో ఇప్పుడు వినిపిస్తున్న తాజా మాట. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, దానిని కేంద్రమే పూర్తి చేయాలని కూడా జగన్ భావిస్తున్నారట. అవసరమైతే ఆ ప్రాజెక్ట్ని కేంద్రానికి అప్పగించైనా పూర్తి చేసేలా చూడాలనుకుంటున్నారట. దీని మీదనే తాజాగా ఆయన మోదీకి లేఖ రాశారు. కానీ స్పందన ఇంకా తెలియలేదు. ఒకవేళ ప్రతికూలంగా కేంద్రం వ్యవహరిస్తే మాత్రం అతిపెద్ద పొలిటికల్ సినిమానే జగన్ చూపించడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. పోలవరం విషయంలో ప్రజలు సైతం కేంద్రాన్ని తప్పుపడుతున్నారు. ఇక జగన్ కనుక కేంద్రాన్ని నిలదీస్తే ఖచ్చితంగా వారంతా జగన్ వెంట ఉంటారు. ఇప్పుడు అవే లెక్కలతో జగన్ తొలిసారిగా మోదీని ఎదిరించబోతున్నారు అంటున్నారు. మోదీ కనుక పోలవరానికి నిధులు ఇవ్వకపోతే వైసీపీకి చెందిన మొత్తం లోక్సభ ఎంపీలు మూకమ్మడిగా రాజీనామాలు చేసి జాతీయ స్థాయి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువస్తారని చెబుతున్నారు. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఎక్కడా మంచినీళ్లు పుట్టకుండా జగన్ తన సత్తా చూపిస్తారని అంటున్నారు. పోలవరం సమస్య మీద జగన్ ఎంపీలు రాజీనామాలు చేస్తే తిరిగి వారు గెలవడం ఖాయం. ఆ విధంగా ప్రజాబలం చూపించైనా మోదీని లొంగదీయాలని జగన్ భారీ పథకమే వేశారని అంటున్నారు. చూడాలి మరి.